కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలతో కలిసి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అక్కాయపల్లె పరిధిలో ఇటీవల 50 లక్షలతో ఆధునీకరించిన హిందూ శ్మశాన వాటికను ఉప ముఖ్యమంత్రి ఎంపీలు ప్రారంభించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన శివుడి విగ్రహానికి పూజలు చేశారు. 47వ డివిజన్ పరిధిలో 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్లను, సుమారు 3 కోట్లతో నిర్మించిన తాగునీటి ఉపరితల వాటర్ ట్యాంక్ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం 70 లక్షల నిధులతో చేపట్టిన నూతన పార్కు నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేశారు. నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి వై జంక్షన్ వరకు 65 కోట్లతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులకు ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, కడప మేయర్, కమలాపురం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నగరంలోని 3 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ కోసం 70 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ నేతృత్వంలో పనులను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన అనంతరం కడప జిల్లా అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా మరింత అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. కడప జిల్లాను, కడప నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రత్యేకించి కడప నగరాన్ని సుందర నగరంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. అందులో భాగంగానే నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పాకా సురేష్, షఫీ, ఉమెర్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. కడప నగరంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరితో పాటు మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ కడప నగరంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి ఒక బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ఒక కొత్త పార్క్ డెవలప్మెంట్ అయితేనేమి, ఓహెచ్ఎస్ఆర్ ఇనాగ్రేషన్ అయితేనేమి, అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు రోడ్ వైడనింగ్కు శంకుస్థాపన కార్యక్రమం అయితేనేమి, ఎన్ని కార్యక్రమాల్లో కూడా ఇవాళ పాల్గొనడం జరిగింది. కడప నగర అభివృద్ధి కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 3 రోడ్ వైడనింగ్స్ కావచ్చు, కలెక్టరేట్ రోడ్ వైడనింగ్ కావచ్చు, వీటి కోసం నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా మరి బాగా లో లయింగ్ ఏరియాస్లో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. డ్రైన్స్ కోసం కూడా తొలి విడతగా 70 కోట్ల రూపాయలు, మరి దానికి సంబంధించిన అనుమతులు కూడా మరి 2-3 రోజుల్లో వస్తాయి మనకు డ్రైన్స్కి సంబంధించింది కూడా. ఈ 3 రోడ్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30-35 కోట్ల రూపాయలు మరి చెల్లించడం కూడా జరిగింది. ఎవరికైతే మరి రోడ్ వైడనింగ్ కోసం ఎవరైతే స్ట్రక్చర్స్ తీసేస్తా ఉన్నామో వాళ్ళ కాంపెన్సేషన్ కోసం దాదాపు 35 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది. మరో 30 కోట్ల రూపాయలు మరి స్థానికంగా మరి పురపాలక శాఖ యొక్క కోఆపరేషన్తో, వాళ్ళ యొక్క పూర్తి ఎంకరేజ్మెంట్తో చాలామంది ముందుకొచ్చి మరి టీడీఆర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక 30 కోట్ల రూపాయలకు టీడీఆర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా దాదాపు 65 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంపెన్సేషన్ కూడా స్ట్రక్చర్స్కి సంబంధించి పే చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్డుకు సంబంధించిన పనులు కూడా ఇవాళ మొదలుపెట్టాం. రాబోయే 3 నుంచి 4 మాసాల్లోనే ఈ రోడ్ 3 రోడ్స్ వైడనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఈ డ్రైన్స్కి సంబంధించి ఏదైతే 70 కోట్ల అనుమతులు వస్తాయో వాటికి సంబంధించిన పనులు కూడా తప్పకుండా త్వరలో ప్రారంభమవుతాయి. కడప నగరంలోని 40-47వ డివిజన్స్లో భారీ ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలు మన గౌరవ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అలాగే మన గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కడప మేయర్ సురేష్ బాబు గారు, అలాగే కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఈరోజు దాదాపుగా 5 కోట్ల రూపాయలతో పనులను ఇక్కడ ప్రారంభించే కార్యక్రమం చేసింది. మొట్టమొదటిగా
మన హిందూ శ్మశాన వాటిక గతంలో అక్కడ కనీసం అంటే మనుషులు పోలేని పరిస్థితిలో ఉంటే గనక అప్పుడు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే మన మేయర్ గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి మాట్లాడి ఆ బరెల్గొండకు దాదాపుగా 50 లక్షల రూపాయలతో అక్కడ ఒక మోడల్గా మనం తయారు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అక్కడ చేపట్టడం జరిగింది. అందుకు సహకరించిన నా డివిజన్ మా అక్కాయపల్ల ప్రజల డివిజన్లో ఉన్న ప్రజలందరూ, ఎందుకంటే అక్కడ ఉన్న సమాధులన్నింటినీ కూడా వాళ్ళు ఎంతో సెంటిమెంట్గా ఉన్నా కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి అవన్నీ తొలగించడానికి వాళ్ళు అంగీకరించి అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఒక మన పార్క్ మాదిరి నీట్గా తయారు చేసే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంట్లో కమిషనర్ గారు చాలా పాపం ప్రతి 15 రోజులకోసారి విజిట్ చేసి దాన్ని మోడల్గా తయారు చేయడంలో ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత అలాగే మన ఇడ ఎఫ్సీ గోడౌన్స్ కాడ మన కమ్యూనిటీ టాయిలెట్ అయితేనేమి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి 15 లక్షల రూపాయలతో ఆ కమ్యూనిటీ టాయిలెట్ను విత్ జాక్వార్ కంపెనీతో ఉన్నటువంటి మొత్తం ఐటమ్స్ని పెట్టి వాళ్ళ ప్రజలకు ఈరోజు అంకితం జరిగింది. దాంతోపాటు ఈ అక్కాపల్ల ప్రజలకు తాగునీటి సమస్య ప్రబలంగా ఉందని దాదాపు 3 కోట్ల రూపాయలతో ఓవర్హెడ్ ట్యాంకిని ఈరోజు ప్రారంభించి ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి మా అక్కాపల్ల ప్రజలు అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఒక పార్కు కావాలని చెప్పేసి ఆర్ఎన్బి స్థలము అలాగే ఎఫ్సీ వాళ్ళ స్థలం ఉందని చెప్పేసి ఎంపీ గారి దృష్టికి అలాగే కమిషనర్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం దగ్గరికి సురేష్ బాబు దృష్టికి మన కమలాపురం శాసనసభ దృష్టికి తీసుకెళ్తే అందరూ కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్ఎన్బి స్థలాన్ని దాదాపు 1 ఎకరా 32 సెంట్లు మనకు ఇచ్చి దాని కాంపౌండ్ కట్టి ఇప్పుడు ఇడ 1 కోటి రూపాయలతో ఒక ఆహ్లాదకరమైన పార్కును నిర్మించేదానికి ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. దీనికి సహకరించిన నాయకులందరికీ కూడా మా అక్కాబల ప్రజలపై అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.